జల్ది నా లేవాలనుకొని అలారం పెట్టుకున్నా, గిర్రున మోగింది. చూస్తే టైం 7 దాటింది. ఏహే ఎవరు లేస్తాడు అని అట్లనే ముడుచుకొని వన్నా. మంచిగా నిద్ర పట్టింది. మేల్కొచ్చినాక చూస్తే 9 కావచ్చింది. అమ్మో అని దెబ్బ దెబ్బ లేచి పనుల మీద పడ్డా. ఏం చేస్తాం, సలికంత అలకగా లేవబుద్ది అవుతాది. నన్నడు కాదు, మీరు సుతా చెద్దర్లు షెట్టర్లు మఫ్లర్లు కట్టుకొని బజ్జవచ్చురు మంచిగా. పొదుగా లేవనిస్తలేదు, పొద్మిక్తే బయటికి రానిస్తలేదు. గరం కోట్లు దొడుక్కున్నా వశపడది. సలిమంట కాడ కూసుంటే లేవబుద్ధి కాదు. ఉడుకుడుకు షాయి తాగాలే, ఎండ పొడ ఏడుందా అని దేవలాడాలే. ఇక రాత్రికి ఉడుకుడుకు బువ్వ తినాలే, ముసుకేసుకొని బజ్జవ్వాలే. సలి చేయబట్టి గిట్లనే ఉన్నాయి అందరి తిప్పలు. పట్నంలో జనంత తక్కువ కానీ ఊర్ల పొంట మాత్రం సుక్కలు చూపిస్తున్నది. జస్ట్ మనం కాశ్మీర్ ఢిల్లీ ఏదో నార్త్ ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం సార్. ఎప్పుడు లేని విధంగా చలి గాలులు కూడిన వర్షం కూడా పడింది నిన్న. ఇంకో దిక్కు మంచు. పొద్దుగాల సడాక్ల మీద చూస్తే బొంతలు లెక్కనే కప్పేస్తుంది. దగ్గరికి పోయేదాకా ముంగటేమున్నది తెలుస్తలేదు. లైట్లు వేసినా మస్క మస్కనే. ఈ ఏడాది ఆఖర్లో జోరు పెంచి కొత్త ఏడాదిలో ఇంకింత తొనికిస్తుందో ఏమో మరి.